ప్రయోజనాల కోసం పాకులాటలతోనే నిమగ్నం అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త రాజకీయం, ఈ తరానికి కావాల్సిన రాజకీయం, భవిష్యత్ తరాలని బతికించే రాజకీయం అని నేర్పించబోతున్నాను అనేటువంటి మాట కేసీఆర్ గారు చెప్పారు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్కి అన్వయించుకొని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి చరిత్ర చూస్తే ఘనంగా ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల విచిత్రమైన వైఖరి చూస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి వైఖరి ఉంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే అతి త్వరలో ముఖ్యమంత్రి అలానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారనేటువంటి మాట చెప్తున్నది వాస్తవం. మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం, మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్స్ని అంత సింపుల్గా వదిలేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి రెండు సమస్యల గురించి ఆయన ఒకే ఒక పరిష్కారాన్ని ఒక మాటలో సూచించినటువంటి పరిస్థితి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకునేది కేసీఆరే, అలానే పోలవరం ప్రాజెక్టు కట్టగలిగేది కూడా కేసీఆరే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీఆర్ఎస్ని నమ్మితే చాలు, రాబోయే రోజుల్లో తెలంగాణతో సమానమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చేటువంటి బాధ్యత కేసీఆర్ తీసుకుంటారనేటువంటి మాట చెప్పారు. దానికి రెండు ఉదాహరణలు కూడా చెప్పారు. ఎందుకంటే ఒకవేళ ప్రైవేటైజేషన్ అడ్డుకునేటువంటి శక్తి కనుక ఈ ప్రభుత్వానికి ఉండుంటే ఈపాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకుని ఉండి తీరాల్సింది. కానీ అటువంటి ప్రయత్నం జరగలేదు. కాబట్టి కేసీఆర్ రంగప్రవేశం చేసినంత తర్వాతే కేంద్రంలో కూడా కొంత కదలిక వచ్చినటువంటి వాతావరణం ఉంది. అలానే పోలవరం విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణలో కట్టి చూపించారు. 100 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి, పెట్టుబడులు పెట్టి, నిర్మాణం పూర్తి చేసి, ఆయకట్టు స్థిరీకరణ చేసి, రైతులకు సకాలంలో నీళ్లు అందించడం ద్వారా కాళేశ్వరం అనేటువంటి ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసినటువంటి నాయకుడిగా కేసీఆర్కి ఇక్కడ ఒక గుడ్ విల్ ఉంది. అలానే పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందువల్లే కేసీఆర్ ఒక్కరే దీన్ని సాధించగలరు అనేటువంటి మాటని మల్లారెడ్డి ప్రస్తావించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాల్సినటువంటి అంశం. మల్లారెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకంటే తెలంగాణ ఎంట్రన్స్ టెస్ట్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి కూడా 75,000 మంది ఆంధ్రప్రదేశ్కి చెందినట్టు, 300,000 మంది ఎగ్జామ్ రాస్తే 75,000 మంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ కావచ్చు, ఉద్యోగ ఉపాధి మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్న వాతావరణం ఉంది. కాబట్టే పక్క రాష్ట్రాల వైపు విద్యాధికులైనటువంటి ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్నారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. దీన్ని సరిచేసేటువంటి క్రమంలో ఏ పార్టీ కూడా ముందడుగు వేస్తున్న దాఖలాలు లేవు. కానీ రాజకీయంగా బురద జల్లుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా జోరుగా జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అర్చన, ఎస్ కేశవ గారు, మీరు చెప్పింది 100% వాస్తవం అండి. అయితే